మాత్రం బింబిసార వాస్ బ్లాక్ బస్టర్ ఇన్ కళ్యాణ్ రామ్ గారి మనుషులు వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు భయ్య చాలా హిడెన్ పాయింట్స్ ఉంటాయి అలాంటివి మనం వన్స్ చూస్తే సరిపోదు మళ్ళీ ఇంకోసారి చూస్తే అరే ఈ పాయింట్ మిస్ అయ్యానే ఈ పాయింట్ నేను సరిగ్గా అన్న నాకు తెలిసి నందమూరి ఫ్యామిలీ ఎవరైనా చేయొచ్చు బాలయ్య తప్ప బాలయ్యకి ఇట్లాంటి కాదు ఇంకా లెవెల్ ది కావాలి సో ప్రతి ఒక్కరు చేయొచ్చు మూవీ బింబిసారా మస్తు మూవీ ఉంది నేను చూసిన నేను హైదరాబాద్ నాకు హిందీ వస్తుంది కొంచెం తెలుగు కూడా చెప్తా మూవీకి మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీరవాణి గారు ప్రాణం పెట్టేసిండు ఎందుకంటే ఒక బాహుబలి 1-2 తర్వాత బింబిసారా అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు మిస్ కావద్దాను అసలు చాలా బాగుంది మూవీ పరంగా వస్తే మాత్రం కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ సాంగ్స్ బీజిఎం స్టోరీ పరంగా మాత్రం ఫస్ట్ 20 మినిట్స్ బోర్ పడుతుంది 20 మినిట్స్ తర్వాత మీకు అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ మాత్రము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం ఎన్టీఆర్ నామ సంవత్సరం అని చెప్పొచ్చు గట్టిగా लास्ट मूवी मस्त जरा अच्छा लगा क्यों बोले तो जरा मूवी में अच्छा एक्शन से थोड़ा बहुत जरा डिफरेंट भी है पर की मूवी बहुत अच्छा था बहुत एंटरटेनमेंट भी था ना नहीं ज्यादा तो नहीं देखा फिर भी अपन हैदराबाद में थोड़ा बहुत देखते रहते आते रहते दोस्तों के साथ बहुत अच्छा लगा भाई एडिटिंग भी बहुत अच्छी लगी सब अच्छा लगा మేబీ ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఫిక్స్ లో ఉన్నాయి పెడితే బాగుంటది అని నా ఫీల్ కానీ పార్ట్ 2 వస్తే ఇంకా మామూలుగా ఉంటదన్నా ర్యాంపేజ్ ఉంటది ఉంటది అనుకుంటా అన్న ఎందుకంటే చిన్న హింట్ ఉంది కానీ కనిపిలి ఉంటది అన్న అంతే చూడండి ఆల్ ఓవర్ గా 10 నుంచి నేను ఇస్తా భయ్యా 8 కి 5 కి 3.5 ఇవ్వచ్చు భయ్యా సూపర్ బాగుంది భయ్యా టైం ట్రావెల్ మూవీస్ చాలా వచ్చింది భయ్యా కానీ ఇది టైం ట్రావెల్స్ లోనే టైమింగ్ వేరే లెవెల్ భయ్యా ఎందుకంటే ఆ టైమింగ్ కి దానికి ఆ వశిష్ట గారికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఎంత ఇచ్చినా సరిపోదండి ఎందుకంటే అండి మరి ప్రతి మూవీ అవుతూ స్టోరీ పరంగా కనెక్ట్ అవుతారన్న ట్రావెలింగ్ వచ్చేసి అది అద్దంలోకి వెళ్ళి బయటకు వచ్చాడు అది లోపలికి వచ్చాడు అది పక్కకు పెడితే మాత్రం సినిమా మాత్రం స్టోరీ కనెక్ట్ అవుతుంది కళ్యాణ్ రామ్ గారి మూవీలో ఏడిపిస్తాను నవ్విస్తారు అన్న ఎక్సలెంట్ ఉంది మూవీ సాంగ్స్ పరంగా చెప్తున్నా కదా కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లా బింబిసార ముందు బింబిసార తర్వాత అనుకో చెప్పుకుంటారు ఎందుకంటే ఫస్ట్ అతను కూడా సినిమా అయితే ఎట్లయితే మనం ఆకట్టుకున్నామో అది 200-300 రోజులు ఎట్లా ఆడిందో ఈ మూవీ కూడా ఆయనే ఇక కసితో తీసింది ఈ సినిమాని నేను ముందే చెప్పిన బింబిసార బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను బింబిసార ప్రేక్షకులు అందరూ వచ్చి మీ సినిమాని బ్లాక్ బస్టర్ ఇట్ చేయాలని కోరుకుంటున్నాను ఎలివేషన్ సీన్స్ అయినా సరే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే ఇలా మైనస్ పాయింట్ ఒకటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి మైనస్ పాయింట్ ఎందుకంటే క్లైమాక్స్ వైజ్ లో మనకు ఆర్ట్ అనేది కొంచెం ఏమంటారు ఎట్లా అనిపిస్తుంది అంటే అది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నేచురల్ ఉంటే బాగుండని అనిపిస్తుంది కానీ మీతో డైలాగ్స్ ఎక్సలెంట్ అన్న చూపెట్టి నట విశ్వరూపం చూపెట్టిండు మూవీ మాత్రం కళ్యాణ్ రామ్ గారు ప్లస్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రెండే మనం తీసుకెళ్ళిపోతుంది విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఫస్ట్ డైరెక్టర్ లా లేడు మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లానే చేసాడు లేదు నీకు స్టోరీ పరంగా ఏమవుతా మూవీ మాత్రం బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి మీరు ఈ స్టెప్ తర్వాత ఇలా జరుగుతుంది అనుకుంటే అబ్బే డైరెక్టర్ గారు వేరే లోకి తీసుకెళ్ళిపోతారండి చిన్నపిల్ల క్యారెక్టర్ బాగుంది కాలర్ అగ్రేసుకోవచ్చు భయ్య గట్టిగా అగ్రేచ్చు సారీ కాలర్ లేదు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాల్యూస్కి ఎక్కువ ఇచ్చారు భయ్య సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ పడస్ తర్వాత ఇదో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు కళ్యాణ్ రామ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది భయ్య సూపర్ ఆయన నట విశ్వరూపం అయితే సూపర్ భయ్య ఐబ్రో ఎక్స్ప్రెషన్తో సహా కంటి తిప్పుడుతో సహా ఎవ్రీథింగ్ బాడీ చెయ్యి కూడా కదిలింది ఎవ్రీథింగ్ ఆయన జుట్టు కూడా యాక్ట్ చేసింది భయ్య ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది అసలు మామూలు చూపిలే విశ్వరూపం చూపించినారు అట్లా ఉంది సో బింబిసారా అంటే ఒకటే అంట ఆయనకి పోటీలో ఎవరు మస్తు లగా మరి బ్యాక్గ్రౌండ్ సీన్స్ కూడా చేంజ్ చల్తా అప్ అండ్ డౌన్ చేంజ్ కూడా అప్ అని ఇచ్చే చల్తా ఫిర్ హైదరాబాద్ మీద మస్తు కోమా గ్యారంటీ గ్యారంటీ క్యా బోలే మూవీ మే సాంగ్ హీరోయిన్ తో మస్త్ భయ్ మస్త్ డాన్స్ కరి అచ్చా కరి ఉనోబి
मस्त हिट होता मूवी क्या भाई। हाँ भाई मस्त सब अच्छा है, फर्स्ट हाफ अच्छा है, सेकंड हाफ अच्छा है, सेकंड हाफ मस्त है और मस्त है, सेकंड हाफ भी मस्त है। आओ देखो हैदराबाद में अपन भी आओ, मस्त मूवी है पूरे जने చెప్పవసలేదు.